YCP leaderlapai Janasena adhineta Pawan Kalyan powerful punchulu visararu. YCP vala sthayiki digajari charchalo palgonavaddani shrenulaku suchincharu. Mangalagirilone kendra karyalayamlo mukhya netalato Pawan meeting nirvahincharu. Varahi yatrapai disha nirdesham chesaru. Ee sandarbhanga bro cinema pai jarugutunna vivadam gurinchi kilaka vyakhyalu chesaru. Cinema rajakeeyalni kalapoddani suchincharu. Charchanu pakkadari pattinche vallato jagrataga undalani annaru. తనకు సినిమాలు కేవలం ఇంధనం మాత్రమేనని రిలీజ్ ఫంక్షన్స్ తోనే సినిమా గురించి వదిలేశానని వ్యాఖ్యానించారు. నా సినిమా నేనే చేసి వదిలేశాను, ఎప్పుడు మీరందరికి పట్టుకుంటారు? నా సినిమా నేను వదిలేశాను. ఆ రోజు మహాయజ్ఞం చేసిన సినిమా షూటింగ్ చేసిన తర్వాత సినిమా డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫంక్షన్ చేసి వదిలేసి నేను బయటకు వస్తే వీళ్ళు ఎలాగ రావట్లేదు, మీరెందుకు దాంట్లో ఆ ఊబిలో ఆ ఉచ్చులో మీరెందుకు పడతారు? ఆ ఉచ్చులో మీరు పడకండి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు చెప్పుకున్నా, కానీ అది మన ఇష్యూ అది కాదు. మన ఇష్యూ శాంతి భద్రతలు, మన ఇష్యూలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, మన ఇష్యూలు ఇక్కడ తాలూకు మనకి కోస్టల్ కారిడార్, మన ఇష్యూస్ గంజాయి లేని ఆంధ్రప్రదేశ్, మన ఇష్యూస్ ఎవడైతే మద్య నిషేధం అని చెప్పి వచ్చినోడు అడ్డగోలుగా మద్యం మీద సంపాదన అని వాళ్ళని ఎదుర్కోవటం, ఇవన్నీ మీరు ఆలోచించండి. అందుకని మీరు ప్రత్యేకించి నేను అందుకని చెప్పాను, ఇవి వరుసగా వింటామని నాకు అనిపించింది. మన వాళ్ళు కూడా ఇట్లా అయిపోయారంటే రెగ్యులర్ పొలిటికల్ స్టాండర్డ్ పొలిటికల్ పార్టీలో అయిపోయారు. నేను అలా అనేది నేను జనసేన పెట్టలేదు. యూ హ్యావ్ టు అప్ యువర్ డిబేట్ క్వాలిటీ. మీరు డిబేట్ తాలూకు స్థాయిని పెంచాలి. అంతేకాని మీరు ఎవరితో ఆడితే, ఇప్పుడు నేను బోరిస్ బేకర్ నాతో ఆడితే బోరిస్ బేకర్ చండాలంగా అనిపిస్తుంది. బోరిస్ బేకర్ హూజ్ ప్రామినెంట్ టెన్నిస్ ప్లేయర్ నా బోరిస్ బేకర్ నా చిన్న ఫెడరర్ ఇప్పుడు ఫెడరర్కి కాంపిటేటివ్ ఆ స్థాయి వ్యక్తి ఉండాలి. కానీ నాతో ఆడాడు అనుకోండి, ఫెడరర్ గెలవడం కాదు, నేను నా స్థాయికి ఫెడరర్ లాక్కొస్తుంది. సో అలాగే మనం మీరు ఎవరితో డిబేట్ చేస్తున్నారో మీరు డిబేట్ స్థాయిని పెంచండి. అలా కాకుండా మీరు వాళ్ళ స్థాయికి మీరు దిగజారద్దు. వాళ్ళు ఏదన్నా చెప్పినా ఎన్ని కథలు కాదులే, కానీ ఇట్లా దగ్గరికి వచ్చి ఈ పాయింట్ ఏంటి చెప్పాను, వాళ్ళు అదే మాట అలా కదా, మళ్ళీ రా లాక్కురండి. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మీరు మీ డిబేట్ ఎలా ఉండాలంటే చెప్పి ఇలా తిప్పి ఈ పాయింట్ మాట్లాడు అట్లా ఉండాలి డిబేట్ మీద. వాళ్ళు చెప్పిన దానికి మీరు అస్సలు మీరు పెట్టడం, ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అందుకని నాకు సినిమా అనేది నాకు అవసరం, పార్టీ నడపడానికి అది నా ఇంధనం. అది ఆ ఇంధనాన్ని తీసుకెళ్లి ప్రజలను అభివృద్ధి చేయడానికి నేను వాడుతున్నాను దాన్ని. అంతకుమించి సినిమా మీద ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. అందుకని సినిమాని మీరు ఇక్కడ ఆపి సినిమాని రాజకీయాల్లో తీసుకురాకండి దయచేసి, నా రిక్వెస్ట్. అది అది ఎవరు అభిమానులు చేస్తే పడలేదు, కానీ యు ఆర్ పార్టీ లీడర్స్, యు ఆర్ పార్టీ స్పోక్స్ పర్సన్స్. మీరు కూడా ఆ డిబేట్లోకి వెళ్ళిపోతే ఎట్లా? ఇంకా మీరు ఎదగాలి కదా మీరు దాన్ని. దయచేసి ఇది ఒక ఫండ్ ఒక ఫైనల్ రిక్వెస్ట్ నాకు.